టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. డి శ్రీనివాస్ కర్చన్ లక్ష్మీకాంతరావులకు అవకాశం కల్పించారు. తుమ్మల ఎమ్మెల్సీ స్థానంలో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కు ఛాన్స్ ఇచ్చారు. ఎన్నికల పర్యవేక్షకులుగా మంత్రులు నాయని ఈటెల వ్యవహరించనున్నారు. రాజ్యసభ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. అసెంబ్లీ కార్యదర్శికి పార్టీ నేతలతో కలిసి నామినేషన్ పత్రాలు అందజేశారు. తనను బలపరిచిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి. ప్రజాస్వామ్యంలో పార్టీ ఫిరాయింపులు నీతి బాహ్యమైన చర్యని అన్నారాయన. వైఎస్ హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు ఆపరేషన్ వికర్షగా మారిందన్నారు మంత్రి పత్తిపాటి. జగన్ తీరుపై మండిపడ్డారు. ముద్దాయికి మరో ముద్దాయి సీట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని దోచుకున్న జగన్ కు సీఎం ఇంటి గురించి మాట్లాడే అర్హత లేదన్నారాయన. విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. సాయిరెడ్డిని సీబీఐ దోషిగా చార్జ్షీట్ దాఖలు చేశాయని గుర్తు చేశారాయన. విజయవాడ గుంటూరు పరిధిలో ఎవరైనా అధిక అద్దెలు వసూలు చేస్తే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఇంటి అద్దెలపై సూచనలు విన్నపాలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ అంశంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు సీఎం. తిరుపతిలో రేపటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. అందుకే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సభా వేదిక ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎంతమంది ప్రతినిధులు హాజరవుతున్నారు, సభా వేదిక మీద ఎవరెవరు ఉంటారు, మహానాడుకు హాజరయ్యే వారికి రవాణా, భోజనం, ఇతర వసతులు వంటి అంశాలను పరిశీలించారు. ఏర్పాట్లు ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయని అభినందించారు లోకేష్. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో గెలుపొందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ మధుసూదనాచారి తుమ్మలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పాలేరు ఉప ఎన్నికలు 45,000 మెజార్టీతో గెలుపొందిన తుమ్మల ఇటీవల శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంత్రి తుమ్మలను వైసీపీ నేతలు కొడాలి నాని జోగు రమేష్ కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన తుమ్మలను అభినందించడానికి మాత్రమే వచ్చినట్లుగా కొడాలి నాని జోగు రమేష్ స్పష్టం చేశారు. మరోవైపు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా తుమ్మలను కలవడం రాజకీయ వర్గాలు హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో బీజేపీ, రాష్టంలో టీడీపీ 2 ఏళ్ల పాలన అన్ని రకాలుగా విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత పళ్లంరాజు. కరువు పెరిగిందని, వ్యవసాయంలో వృద్ధి తగ్గిందని చెప్పారు. మోడీ ఫారెన్ పాలసీ కూడా విఫలమైందని విమర్శించారు. ఇక విభజన తర్వాత ఏపీకి 6,500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులపై బాబుకు కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని మండిపడ్డారు. ఓవైపు పర్యావరణవేత్తలు వద్దంటున్న హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ చెట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ట్రాఫిక్ సమస్యల గురించి గట్టెక్కించేందుకు కేబీఆర్ పార్కు నుంచి స్కైలైన్ వేస్తామంటోంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తోంది. పర్యావరణవేత్తలు దీనిపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఇప్పటికే సిటీలో వేడి పెరిగిపోతోందని, చెట్లను తొలగించడం వల్ల మరింత కాలుష్యం ఎక్కువవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో ఉంది. ట్రిబ్యునల్ నిర్ణయం రేపు వెలువడే అవకాశం ఉంది. ఇందిరా పార్క్ లేక్ లో పూడిక తీత పనులను ప్రారంభించారు మేయర్ బొంతు రామ్మోహన్. 30 ఏళ్లుగా పూడిక తీయకపోవడం వల్ల వ్యర్థాలు నిండిపోయిందన్నారు. 10 రోజుల్లోనే ఈ పని పూర్తి చేస్తామన్నారు. వినాయక నిమజ్జనం కోసం 10 చెరువులు పరిశీలిస్తున్నాం. నగరంలో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తొలగిస్తున్నామన్నారు. రెండేళ్ల బీజేపీ పాలన అద్భుతంగా ఉందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రతి రంగంలో అభివృద్ది సాధించామన్నారు ఆయన. అంతర్జాతీయంగా ఏకాకిగా ఉన్న భారత్ ను మోడీ ముందుకు తీసుకువెళ్లారన్నారు వెంకయ్య. విదేశీ యాత్రల వల్ల దేశాభివృద్దికి తోడ్పడుతున్నాయన్నారు. అనేక దేశాలతో భారత్ ఒప్పందాలు చేసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వంతో కాంగ్రెస్ సహకరించకపోవడం వల్లే అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటున్న వెంకయ్యతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అనేక సమయాల్లో వెన్నుదన్నుగా ఉంటూ ప్రధానమంత్రి మోడీకి గట్టి
మద్దతుదారుగా ఉన్నటువంటి సీనియర్ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఇప్పుడు మనతో ఉన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన రెండేళ్లు ఎలా సాగుతుంది, దాని తీరుతెన్నులు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకయ్యనాయుడు గారు నమస్కారం. ప్రధానంగా చాలా క్లుప్తంగా చెప్పండి, రెండేళ్ల పాలన చాలా నిష్పాక్షికంగా మీకున్నటువంటి అభిప్రాయం? నాకుంటే అభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం చెప్తున్నాను. అవినీతికి అడ్రస్ లేదు, నో స్కామ్ నో స్కాండల్. రెండవది నాయకత్వం ఏమి లేదు. మూడవది పాలన పక్షపాతం లేదు. నాలుగవది అంతర్జాతీయంగా ఏకాకి అయిపోయినాం దేశాన్ని. వాళ్ళు అంతర్జాతీయంగా భారతదేశాన్ని గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇంతకుముందు పెట్టుబడులు బయటకు వెళ్తున్నాయి, ఇప్పుడు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ద్రవ్యోల్బణం దాదాపు అదుపులోకి వచ్చింది. కొత్త పథకాలు అనేకం ప్రారంభమైనాయి. ప్రజలకు సామాన్యులకు రక్షణ కల్పించే సామాజిక సురక్ష పథకాలు ప్రారంభమైనాయి. ప్రతి వర్గానికి సంబంధించిన సమస్యలు ఏతున్నాయో వాటిని అర్థం చేసుకుని పరిష్కరించే దిశలో ప్రధానమంత్రి ముందుకెళ్తున్నాడు. ప్రధానంగా ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లటం, ప్రసంగాలు చేయటం తప్పితే క్షేత్రస్థాయిలో ఆయన సాధించింది ఏం లేదని సామాజిక మాధ్యమాల్లో చాలా విస్తృతంగా. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ మా ప్రత్యర్థులు నడిపిస్తున్న ప్రచారం, సామాజిక మాధ్యమాల్లో మోడీ గారి కన్నా వీళ్ళు ఎక్కువగా నడుస్తారా ఏంటి? మోడీ గారికి దేశంలో 3 కోట్ల మంది అనుచరులు ఉన్నారు, చూస్తున్నాం మనం. మరి ఈ సర్వే జరిగింది మొన్న, ఆ సర్వేలో 74% మంది మోడీ గారు 2024లో ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు. ఒకటి, ఇవాళ అనేక పత్రికల్లో సర్వే వచ్చింది, 64% మంది మోడీ గారి పరిపాలనతో సంతృప్తిగా ఉన్నారని. విదేశ యాత్రలు, ప్రధానమంత్రి విదేశ యాత్ర ప్రతి ఒక్కటి కూడా భారతదేశం యొక్క ఆర్థిక సుసంపన్నతకు ఉపయోగపడుతుంది. తాజాగా ఇరాన్ వెళ్లారు ప్రధానమంత్రి, ఆ చాబహార్ పోర్టు విషయంలో ఒప్పందం పెట్టుకున్నారు, త్రైపాక్షిక ఒప్పందం, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా. దానివలన మన కాండ్రా పోర్టు దూరం 70 కిలోమీటర్లు తగ్గిపోయింది, పాకిస్తాన్ అవసరం లేకుండా పోయింది. ఇది నిజంగా ఎక్కడ యొక్క చరిత్రాత్మక ఒప్పందం అని చెప్పి అందరు గమనిస్తున్నారు. కెనడాకి వెళ్ళాడు, యురేనియం భారతదేశానికి సప్లై ఒప్పుకున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళాడు, యురేనియం భారతదేశానికి సప్లై ఒప్పుకున్నాడు. దేశం తర్వాత ప్రతి దేశం భారతదేశానికి భద్రతా మండలిలో సభ్యత్వం పైన మద్దతు ఇస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ప్రతిపాదించిన యోగా అంతర్జాతీయ దినోత్సవంగా 191 దేశాలు అంగీకరించాయి. ఇవన్నీ కేవలం ప్రసంగాలతోనే సాధ్యమయ్యేవే. ఇవన్నీ ఖచ్చితంగా వాస్తవాలని అనుకుందాం, వాస్తవాలే కూడా, కానీ సామాన్య మానవుడికి మధ్యతరగతి ప్రజలకు ఏం ఒరిగింది, మీరు దానికి ఇచ్చే సమాధానం? దానికి ఒకటే, ప్రపంచం దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగితే నాకు అర్థం కావడం లేదు. పెరుగుతాయి, 58 ఏళ్ళు పెరగని 2 ఏళ్ళు మొత్తం అంతా పెరిగిపోతాయి అంది. అవినీతి లేదు, నీ స్కాలర్షిప్ కమిషన్ లేకుండా వస్తుంది, నీ ఫర్టిలైజర్ సబ్సిడీ కమిషన్ లేకుండా వస్తుంది, నీ ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ కమిషన్ లేకుండా వస్తుంది, పెన్షన్ గ్యాస్ కాంగ్రెస్ పెట్టిన కోతను పెంచాం మేము. ఇంకా కాంగ్రెస్ కోత పెట్టి 6కి తగ్గించింది, దాన్ని 9 చేయడం జరిగింది, దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్య దళారీలు తస్కరిస్తూ ఉన్నారే, దాన్ని లేకుండా చేసాం. సామాన్యుడికి వచ్చిన అత్యంత ప్రయోజనకమైన విషయం అది. రెండవది, సామాజిక సురక్ష అనే కొత్త విధానాన్ని ప్రధానమంత్రి చేపట్టాడు. ఇంతకు ముందు ఈ సామాజిక సంక్షేమం పేరుతో నిధులు కేటాయించాం, కానీ ఈయన సామాజిక సంరక్షణ పేరుతో నెలకు రూపాయి గట్టు 2 లక్షల రూపాయలు నీకు ప్రమాద బీమా వస్తుంది, రోజుకు 90 పైసలు గట్టు 330 రూపాయలతో నీకు 2 లక్షలకి ఎవరికన్నా ప్రాణం పోతే వాళ్ళకి బీమా వస్తుంది, 42 రూపాయలు గడితే అటల్ పెన్షన్ యోజన 60 ఏళ్ల తర్వాత 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. బ్యాంకులు ఇంతకుముందు మల్లయ్యలకు ఎల్లయ్యలకు పెద్దవాళ్ళకి డబ్బులు ఇచ్చేవి, ఈ రోజు బ్యాంకులు కుమారి పట్టంగి నేత గీత బోయ యాదవ చాకరి మంగళ సామాన్యులు, పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చేపలు అమ్ముకునే వాళ్ళు బ్యాంకుకు వెళ్లి 3 కోట్ల 60 లక్షలు 2 లక్షల మంది ఈ 10 నెలల్లో రుణ సౌకర్యం పొందారు. ఇవన్నీ పూర్తిగా గాని అమలైతే దాని ప్రభావం అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. దేశం యొక్క ఈ పారదర్శక పరిపాలన సుపరిపాలనలో ప్రధానమంత్రి చాలా పెద్ద ముందడుగేశాడు. రాబోయే రోజుల్లో దానివల్ల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు రాబోతాం. మీరు చెప్పండి, గుండె మీ చేసుకుని 1, 2, 3 ప్రాధాన్యత క్రమంలో ఇది మేము సాధించాము ఈ 2 ఏళ్లలో అన్ని సాధించండి ఏందని అడుగుతున్నాను. గుండె మీద చేసుకోవడం ఎందుకు? గుండె మీద చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి రంగంలో మేము అభివృద్ధి చేపట్టి మేము పరిపాలన పగ్గాలు చేపట్టే నాటికి ద్రవ్య రేటు ఉండిందా? తగ్గిపోయిందా? ఆర్థిక రేటు ఉండిందా? తగ్గిపోయిందా? ఆ వాణిజ్య రేటు ఉండిందా? తగ్గిపోయిందా? విశ్వాస లోటు ఉండిందా? లోటే లేదు. నాయకత్వం ఏమి ఉండిందా? దాని గురించి మాడేవాడు లేడు. నాలుగవది, రాష్ట్రాలకు 42% నిధులు కేటాయించామా? పంచాయతీలకు
గణనీయంగా 5% నిధులు కేటాయించామా? ఏ రంగం, నువ్వు విదేశాంగ నీతి కావచ్చు, ఆర్థిక నీతి కావచ్చు, సామాజిక రక్షణ కావచ్చు, లేకపోతే మహిళా బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, లేకపోతే రైతులకు ఫస్ట్ రైతుల యొక్క జీవితాలను మొట్టమొదటిసారిగా ఈ భూసార కార్డులు పంపిణీ చేయడం, దాంతోపాటు పంటల బీమా పథకం, తక్కువ ప్రీమియము ఎక్కువ నష్టపరిహారం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ప్రారంభమైనవి. కాంగ్రెస్ హయాంలో జరగదు, అంతకుముందు ప్రభుత్వంలో జరగదు. మధ్యతరగతి ప్రజలకు ఏం జరగలేదు అన్నది చాలా ప్రధాన సమస్య. ఇంకోటి ఏంటంటే, సామాన్యులు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఈ బ్యాంకు ఖాతాలను కూడా ఉంది సమస్య. ప్రజల డబ్బును బ్యాంకులో సురక్షితంగా పెట్టి, ఇంతకుముందు బ్యాంకు ఖాతాలు కేవలం 5 కోట్ల మందికి ఉన్నాయి, ఇవాళ 21 కోట్ల 60 లక్షలు బ్యాంకు ఖాతాలు తెరిచారు. నీ డబ్బుని నువ్వు బ్యాంకులో పెట్టుకుంటున్నావు, ప్రభుత్వానికి ఇవ్వడం లే. ప్రభుత్వము నీకు బ్యాంకులో ఎక్కువ డిపాజిట్ లేకపోయినా నీకు కనీసం ఇంతవరకు రుణం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది, బ్యాంకులకు ఆదేశించింది, బ్యాంకులు ఇస్తూ ఉన్నాయి. మూడవది, నేను ఇందాక చెప్పినట్టు సన్న వర్గాలకు, పేద వర్గాలకు అందరికీ వెసులుబాటు కలిగించే విధంగా రుణ సౌకర్యం కలుగుతోంది, కాల్ మనీ లాంటి యొక్క ఉదంతాలు లేకుండా ఉండడం కోసం అని చెప్పారు. తర్వాత సంస్కరించబడుతున్నా, రాజీవ్ గాంధీ గారు చెప్పారు, నేను ఢిల్లీలో 100 రూపాయలు వేస్తే పైపులో అది అనంతపురం తిరువనంతపురం వెళ్ళేసరికి 15 రూపాయలు చేరుతుంది, 80 రూపాయలు పోతుందని. ఇప్పుడు మోడీ గారు చెప్పారు, రూపాయి కాదు పైసా వెళ్ళడానికి వీల్లేదు, నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి, అది జామ్ జనధన యోజన ఆధార్ మొబైల్ పేరుతో నేరుగా వెళుతుంది. మధ్య దళారీలు తస్కరించేవాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. ఏంటంటే ఈయనేమయ్యా, ఈయన నిద్రపోడు, నిద్రపోనేటు, ఈయన తినడు, మమ్మల్ని తెన్నేయడానికి కొంతమంది బాధపడుతున్నారు, మనం ఏం చేద్దాం వాళ్ళకి. మీరు పార్లమెంట్ లో ప్రతిపక్షాల ధాటిని, విమర్శల్ని బాగా గట్టిగా సమర్థంగా ఎదుర్కొని ప్రభుత్వానికి వినూదనగా నిలుస్తున్నారు. జిఎస్టీ లాంటి, అంటే వనరుల సమీకరణ సంబంధించి జిఎస్టీ అనేది చాలా ప్రధానమైనది. ఈ ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయంలో, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే విషయంలో జిఎస్టీ ప్రాధాన్యతను గుర్తించి మీరు సోనియా గాంధీని కూడా స్వయంగా వెళ్ళి కలిశారు, కానీ ఈ విషయంలో మీరు పెద్దగా సాధించింది లేకపోయింది. అవతల వాళ్ళు నిర్ణయించుకుని ఉంటే మేము సపోర్ట్ చేయకూడదని, నువ్వు సాధించేది ఏంటి? నేను స్వయంగా వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిశాను, ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని పిలిచి మాట్లాడాడు, 5 మంది ఆర్థిక మంత్రులు వివిధ స్థాయిల్లో వాళ్ళ సాధికార సంఘం సిఫార్సు చేసింది, మన మంత్రుల బృందం వెళ్ళి 116 దేశాలు పర్యటించి వచ్చింది, అందరూ చెప్పారు జిఎస్టీ ఉండాలని, వాళ్ళ అనుమానం లేవనెత్తారు, వాటికి సమాధానం కూడా చెప్పాం. దేశంలో దాదాపు అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి, కాంగ్రెస్ జిఎస్టీ పాస్ అయితే మోడీ గారికి మంచి పేరు వస్తుందని రాజకీయ దురుద్దేశంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మొన్నటి ఎన్నికల ఫలితాల అనంతరం వాళ్ళు కూడా తమ నకారాత్మక ధోరణిని విడనాడి నిర్మాణాత్మక ధోరణితో సహకరిస్తారని మేము భావిస్తున్నాం. ఈ రాజ్యసభ అడ్డంకి కూడా కొద్ది రోజులు తొలగిపోద్ది, ఎందుకంటే సరైన బలం వచ్చి మీరు జిఎస్టీ బిల్లును ఆమోదింపు చేసుకునే మీ బలం, బలం అన్ని విషయాల్లో కేవలం బలంతోనే కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఇన్సూరెన్స్ బిల్లు 10 ఏళ్ల నుంచి పెండింగ్ రౌండ్ పాస్ చేయించామా, బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు ఆ యొక్క ఎక్స్చేంజ్ 40 ఏళ్ళ నుంచి పెండింగ్ రౌండ్ది పాస్ చేయించామా, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ 21 ఏళ్ళుగా పెండింగ్ రౌండ్ది పాస్ చేయించామా, రియల్ ఎస్టేట్ బిల్లు 20 ఏళ్ళుగా చర్చ జరుగుతుంది ఆఖరికి పాస్ చేయించామా, తర్వాత మన యొక్క కోల్ మైన్స్ నేషనలైజేషన్ బిల్లు పాస్ చేయించామా, మైన్స్ అండ్ మినరల్ బిల్ ముందు వ్యతిరేకించారు రాష్ట్రాలు, కొన్ని విషయం అర్థమైంది వాళ్ళకి, రాష్ట్రాలకు మేలు జరగద్దని పాస్ చేయించామా, బ్యాంక్రప్ట్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్ బిల్లు పాస్ చేయించామా, ఆధార్ బిల్లు పాస్ చేయించామా. సో నేను పార్లమెంటరీ విధంగా చూస్తే కూడా ఇప్పుడు నా దగ్గర వివరాలు పరిశీలిస్తున్నా, 96 బిల్లు పాస్ అయింది, అంటే 48 బిల్లు సంవత్సరానికి, అది రికార్డు మెజార్టీ రాజ్యసభలో లేకపోయినప్పటికి కూడా. కానీ కాంగ్రెస్ సహకరిస్తే ఇంకా వేగంగా ముందుకెళ్ళొచ్చు, దేశం వేగంగా ముందుకెళ్ళకూడదు, దేశం వేగంగా ముందుకెళ్తే మోడీ గారి పేరు ఇంకా వేగంగా ముందుకెళ్తుందని వాళ్ళు భయపడుతున్నారు. ప్రతిపక్షాన్ని మీరు వారిని కాన్ఫరెన్స్ లో తీసుకోలేకపోవడంలో మీరు ఫెయిల్యూర్ ఉందన్నది. ఫెయిల్యూర్ ఏంటి, ఇదేమన్నా వివాహ బంధమా? నేనేమంటున్నానంటే ఇది రాజకీయ అనుబంధం, వెళ్ళి మాట్లాడతాం, మామూలుగా మాట్లాడాం, ఇంటికి వెళ్ళాం, అక్కడ మాట్లాడాము, మన ప్రధానమంత్రి ఇంటికి పిలిచారు, మాట్లాడాము. నువ్వు నేను నిర్ణయించుకున్నాను నేను సహకరించానంటే మీరు ఫెయిల్ అయిపోయారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి, నేను ఏమన్నా పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ మనసులో వాళ్ళు మాకు అనుకూలంగా మార్చగలనా? వాళ్ళ అనుమానాలు లేవనెత్తే వాటికి పరిష్కరించగలుగుతాం. పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వమంటే మాట్లాడే వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుందని నేను భావిస్తున్నాను. వచ్చే వర్షాకాల సమస్యల్లో ఈ జిఎస్టీ బిల్లు ఏమన్నా మోషన్ ప్రభుత్వం తప్పనిసరిగా నేను అనుకుంటాను, ఎందుకంటే దేశంలో అనేక పార్టీలు అనేక రాష్ట్రాలు జిఎస్టీ వల్ల ఎక్కువ లాభపడేది రాష్ట్రాలు, మెజార్టీ రాష్ట్రాలు కోరుకుంటాయి, అందుకు తప్పనిసరిగా పాస్ అవుతుందని భావిస్తున్నాను.